హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నేర చరిత్ర, అవినీతి ఆరోపణలు లేని వైసీపీ నాయకులు ఎవరైనా తమతో కలిసి ముందుకు నడుస్తామన్న భారతీయ జనతా పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతామని విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. శనివారం శ్రీకాకుళం పార్లమెంటు జిల్లా కార్యవర్గ సమావేశంలో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా బీజేపీ కమిటీ నిర్వహించింది. శ్రీకాకుళం నగరంలోని శ్రీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికై తొలిసారి శ్రీకాకుళం వచ్చిన ఆయనకు స్థానిక నవభారత జంక్షన్ వద్ద బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు పైడి వేణుగోపాల్, జిల్లా నేత పైడి రాజారావు తదితరులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. తమతో కలిసి పనిచేసేందుకు ఏ పార్టీ నుండైనా నాయకులు చేరాలనుకున్నా తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. అయితే తమ పార్టీలోకి చేరే నాయకులకు నేర చరిత్ర, అవినీతి ఆరోపణలు ఉండరాదని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క చోట కూడా ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది ఈరోజు అంటే 24 శ్రీకాకుళంలో ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఇందాక విశాఖపట్నం జరిగింది. యావత్ భారతదేశంలో ప్రతి చోట ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మా భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కువ సభ్యత్వ నమోదు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే దుర్మార్గమైన పరిపాలన మనం 5 చూసామో దాంట్లో నాయకులు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా కార్యకర్తలు, అభిమానులు, ఇంతకు ముందు వాళ్ళు పార్టీ పైన ఉన్న అభిమానంతో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళకి దిక్కుచోతున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జైలుకి వెళ్ళిపోతారో తెలియనటువంటి పరిస్థితి. ఆయన ఒకసారి జైలుకి వెళ్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమనేది అందరికీ తెలుసు. కాబట్టి మా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎవరైనా భారతీయ జనతా పార్టీ మీద అభిమానంతో ఇంట్రెస్ట్గా వచ్చి జాయిన్ అయ్యడానికి ఉండే వాళ్ళని కూడా మేము తీసుకుంటాము. అందరినీ తీసుకుని తప్పనిసరిగా వచ్చే 2029 ఎలక్షన్స్లో మళ్ళీ పెద్ద ఎత్తున మేము పోటీ చేసి ఈసారి శ్రీకాకుళం నుంచి కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గా ఎవరో ఒకరు పోటీ చేయవలసిన నెసెసిటీ ఉంది. అన్ని చోట్ల నుంచి కూడా అంటే ఇప్పుడు మేము మాకు 10 ఇస్తే 8 గెలవడం జరిగింది. ఈసారి ఇంకా పెద్ద ఎత్తున కూటమిలో తప్పనిసరిగా మాకు ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయని చెప్పి మా యొక్క అభిప్రాయం. తప్పనిసరిగా వైసీపీ పార్టీ నుంచి వాళ్ళు మరి వాళ్ళ పైన ఏదైనా నేరాలు అటువంటివి లేకుండా ఉంటే, క్రిమినల్ రికార్డు కనుక లేకుండా ఉంటే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తున్నాం.